హాయ్ స్టూడెంట్స్ హర్ యూ ఈరోజు మనం ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి సి రీడింగ్ రీచింగ్ ద అన్ రీచ్డ్ అనే టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఇంతకుముందు వీడియోలో మనం బీ రీడింగ్ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి బీ రీడింగ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఈ యూనిట్ మొత్తం కూడా మనకి సోషల్ ఇష్యూస్ అనే థీమ్ ఏదైతుందో దాని మీద ఉందని మనం చెప్తున్నాం కదా దానిలో భాగంగానే మనకి సీ రీడింగ్ అయినటువంటి రీచింగ్ ద అన్ రీచ్డ్ ఏదైతే ఉందో అది కూడా ఈరోజు మనకి సేమ్ థీమ్ మీద ఉంటుంది అనమాట రీచింగ్ ద అన్ రీచ్డ్ మీన్స్ అన్ రీచ్డ్ మీన్స్ చేరుకోలేనటువంటి రీచ్డ్ అంటే చేరుకోవడం కదా అన్ రీచ్డ్ అంటే చేరుకోలేనటువంటి అలాంటి చేరుకోలేనటువంటిది ఏదైతే ఉందో దాన్ని రీచింగ్ చేరుకోవటము చేరుకోలేనిది ఏదైతే ఉందో దాన్ని రీచింగ్ చేరుకోవటము అదే మనకి అంటే చేరుకోలేనిది ఏదైతే ఉందో దాన్ని చేరుకోవటము అనేది మన యొక్క లెసన్ టైటిల్ అనమాట సో మనం ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్దాం రోమేష్ వాజ్ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఈ రోమేష్ అనే పిల్లవాడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పిల్లవాడు ఈ లెఫ్ట్ ఈజ్ విడోడ్ మదర్ అండ్ త్రీ యంగర్ సిస్టర్స్ బ్యాక్ ఇన్ బీహార్ ఈ లెఫ్ట్ ఈజ్ విడోడ్ విడోడ్ మీన్స్ విడో ఏ ఉమెన్ హూ లాస్ట్ అర్ హస్బెండ్ ఈజ్ కాల్డ్ విడో ఒక మహిళ ఎవరైతే తన భర్తను కోల్పోయిందో వాళ్ళని మనం విడోస్ అంటాం సో ఈ యొక్క ఈ రోమేష్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను ఈ లెఫ్ట్ లెఫ్ట్ మీన్స్ లీవ్ వదిలివేయటము ఈ లెఫ్ట్ ఈజ్ విడోడ్ మదర్ అంటే తన తండ్రి చనిపోయినటువంటి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉందో వాళ్ళ అమ్మని వదిలేసి అట్లాగే అండ్ త్రీ యంగర్ సిస్టర్స్ ఇతనికి ముగ్గురు చెల్లెళ్ళు కూడా ఉన్నారంట వీళ్ళందరినీ వదిలేసి బీహార్ నుంచి బయటకు వచ్చేసాడు ఇతను హీ టుక్ అప్ ఏ లాంగ్ ట్రావెల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ టు ఫైండ్ ఎ న్యూ ఫ్యూచర్ హీ అప్ ఏ లాంగ్ ట్రావెల్ ట్రావెల్ మీన్స్ ప్రయాణము హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఇతను ప్రయాణం చేసి టు ఫైండ్ ఎ న్యూ ఫ్యూచర్ ఒక కొత్త జీవితాన్ని ఇతను కొత్త జీవితాన్ని వెతుక్కుంటే అతను బయలుదేరాడు హే రీచ్డ్ హైదరాబాద్ బీహార్ నుంచి అతను హైదరాబాద్ చేరుకున్నాడు అనమాట బీహార్ నుంచి అతను హైదరాబాద్ చేరుకున్నాడు వన్ ఆఫ్ ద మెయిన్ సిటీస్ ఇన్ ఇండియా ఈ హైదరాబాద్ అనేది ఏదైతే ఉందది భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి అనమాట తెలుసు కదా ఇది మనకి తెలంగాణలో ఉంది తెలంగాణ యొక్క రాజధాని అని చెప్పేసి ఆన్ రీచింగ్ ద సిటీ రోమేష్ ఎప్పుడైతే హైదరాబాద్ చేరుకున్నాడో అతను ఈ ఫౌండ్ దట్ ద స్ట్రీట్స్ వర్ నాట్ పేవిడ్ విత్ గోల్డ్ ఈ ఫౌండ్ దట్ ద స్ట్రీట్స్ వర్ నాట్ పేవ్డ్ విత్ గోల్డ్ అక్కడ చేరుకున్న తర్వాత అతను ఒక విషయం కనుక్కున్నాడు ఏమని ఆ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి స్ట్రీట్స్ స్ట్రీట్స్ అంటే వీధులు కదా వర్ నాట్ పేవ్డ్ పేవ్డ్ మీన్స్ కవర్ కప్పడం అనమాట విత్ గోల్డ్ అంటే సిటీ లైఫ్ బాగుంటుంది అక్కడ ఈజీగా బతికేయచ్చు అని చెప్పేసి అనుకునేటువంటి ఈ పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది సిటీలో జీవించడం అతనికి చాలా కష్టము అని చెప్పేసి ఫైండింగ్ ఏ జాబ్ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫైండింగ్ ఏ జాబ్ ఇంత పెద్ద మహానగరంలో జాబ్ ఉద్యోగం ఏదైతే ఉందో అది కనుక్కోవటం అంటే ఏదైనా పని చేసుకోవడం ఏదైతే ఉందో దాన్ని వెతకడం అనేది ఇట్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ అది తేలికమైన తేలికైనటువంటి పని కాదు అనే విషయం అతను తర్వాత తెలుసుకున్నాడు కర్సుడ్ బై హంగర్ సో చేయడానికి పని లేదు దానివల్ల పస్తులు ఉండటం వల్ల హీ జాయిండ్ ఏ గ్రూప్ ఆఫ్ ర్యాగ్ పిక్కర్స్ ర్యాగ్ పిక్కర్స్ ర్యాక్ పిక్కర్స్ అంటే స్టూడెంట్స్ ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే కొంతమంది పేరెంట్స్ లేని వాళ్ళు లేదా అనాథలుగా ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారనమాట రోడ్డు దాంపడు ఉన్నటువంటి ప్లాస్టిక్ డబ్బాలు చెత్త చెదార్ము అంటే పాత న్యూస్ పేపర్లు ప్లాస్టిక్ కవర్లు ఇట్లాంటివన్నీ కూడా వేరుకుంటూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళని మనం ర్యాగ్ పిక్కర్స్ అంటాం సో ఇతనికి ఉండటానికి ఇల్లు లేదు అట్లాగే ఎటువంటి పని ఏమీ దొరకలేదు కాబట్టి ఆకలించి తప్పించుకోవడం కోసం ఇతను గ్రూప్ ఆఫ్ ర్యాక్ పిక్కర్స్ ఇలా పేపర్లు ఇవి ఏరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇతను జాయిన్ అయ్యాడు ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సో తన యొక్క పనిలో ప్రతిరోజు ఉదయాన్నే తన యొక్క పని ఏదైతే ఉందో ఆ పేపర్లు ఏర్పడమనే పని మొదలు పెడతాడు అండ్ టాయిల్ అంటిల్ లేట్ ఈవినింగ్ అంటిల్ లేట్ ఈవినింగ్ సాయంత్రం వరకు ఆ వర్క్ తను చేస్తూనే ఉంటాడు ఓన్లీ టు ఎర్న్ ఏ మియర్ రూపీస్ టెన్ ఏ డైలీ రూపీస్ టెన్ ఏ డే అంతా అంటే ఉదయం ఉదయం మార్నింగ్ నుంచి లేచిన తర్వాత సాయంత్రం వరకు అతను కష్టపడి తను చేసినటువంటి పని ఏదైతే ఉందో ఈ పేపర్లన్నీ కూడా ఏరటం వల్ల అతడు ఎంత సంపాదిస్తాడు అంటే కేవలం పది రూపాయలు మాత్రమే ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి అతనికి వచ్చే అమౌంట్ పది రూపాయలు మాత్రమే లైఫ్ వాజ్ నాట్ ఏ డ్రీమ్ ఫర్ హిమ్ సో అతను ఏదైతే కళ అనుకున్నాడో అంటే అమ్మని తన యొక్క చెల్లెల్ని వదిలేసి సిటీలో ఏదైనా జాబ్ చేసుకుని డబ్బులు సంపాదిద్దామని చెప్పేస్తాను ఏదైతే కొత్త ఫ్యూచర్ని ఎత్తుకుంటూ వచ్చాడో ఆ తర్వాత తెలిసింది ఈ సిటీ లైఫ్లో జీవించడం అనేది ఉందో అది అంత అనుకున్నటువంటి కళ లాంటిది కాదు అని చెప్పేసి రోమేష్ తెలుసుకున్నాడు లక్కీలీ హీ గోట్ ఎ హెల్పింగ్ హ్యాండ్ ఫ్రమ్ ద ద చైల్డ్ లైన్ లక్కీలీ అదృష్టవశాత్తు హీ గోట్ ఎ హెల్పింగ్ హ్యాండ్ అతనికి ఒక ఆపన్న హస్తం అంటే సహాయం చేసేటటువంటి ద చైల్డ్ లైన్ అనే ఒక సంస్థ నుంచి అతనికి సహాయం అందిందంట వెన్ సమ్ రెస్క్యూర్ కాల్డ్ వన్ జీరో నైన్ ఎయిట్ హెల్ప్ లైన్ సమ్ రెస్క్యూర్ రెస్క్యూర్ అంటే ప్రమాదంలో ఉండే వాళ్ళని కాపాడే వాళ్ళని మనం రెస్క్యూర్ అని చెప్పేసి అంటాం రెస్క్యూర్ అంటే ప్రమాదంలో ఉన్న వాళ్ళని కష్టాల నుంచి కాపాడే ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మనం రెస్క్యూ అంట రెస్క్యూర్ అని చెప్పేసి అంటాం అనమాట రెస్క్యూ అంటే కాపాడడము రెస్క్యూర్ అంటే వాళ్ళని రెస్క్యూర్ అని చెప్పేసి అంటాము సో ఇలాంటి వాళ్ళు రోమేష్ యొక్క దేనస్థితి చూసినటువంటి కొంతమంది వన్ జీరో నైన్ ఎయిట్ అని చెప్పేసి హెల్ప్ లైన్ ఉంది ఈ వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేసి ఇలా బాల కార్మికులు కానీ ఆకలితో వాళ్ళు కానీ చైల్డ్ లేబర్ కానీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి వీళ్ళని ఒక ఆర్గనైజర్లో పెట్టేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అవన్నీ షెల్టర్ కూడా అందిస్తారనమాట సో ఎవరో ఒకళ్ళు రోమేష్ యొక్క పరిస్థితి గమనించి వన్ జీరో నైన్ ఎయిట్ కాల్ చేయడం జరిగింది రోమేష్ ఈజ్ నవ్ వన్ ఆఫ్ ద బెనిఫిషరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేస్డ్ ప్రాజెక్ట్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రోమేష్ అనే పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ అంటే బాల కార్మికులు అనమాట అంటే చదువుకోవాల్సినటువంటి వయసులో చదువుకోకుండా ఇట్లాంటి పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం బాల కార్మికులు అని చెప్పేసి అంటాము సో ఎలిమినేషన్ ఎలిమినేషన్ మీన్స్ తొలగించడము లేదా నిర్మూలించడము ఈ యొక్క బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించడానికి లేదా నిర్మూలించడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టే ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ సో ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగంగా ఇప్పుడు వీళ్ళు చేరదీసినటువంటి లబ్ధిదారులు బెనిఫిషరీస్ అంటే ప్రయోజనం పొందిన వాళ్ళని మనం బెనిఫిషరీ అని చెప్పేసి అంటాం అనమాట లబ్ధిదారుడు అని చెప్పేసి అంటాం తెలుగులో చెప్పాలంటే లబ్ధిదారుడు సో వీళ్ళు కూడా మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిలో కూడా రోమేష్ అనే వ్యక్తి లబ్ధి పొందిన వాళ్ళలో రోమేష్ కూడా ఒకడు మెనీ సచ్ ఎ చిల్డ్రన్ ఫాల్ టు సిమ్లర్ ఫేట్ డ్యూ టు డొమెస్టిక్ వైలెన్స్ అండ్ అబ్జెక్ట్ పవర్టీ మెనీ సచ్ చిల్డ్రన్ చాలామంది ఇట్లాంటి పిల్లలు అంటే రోమేష్ లాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టు సిమిలర్ సిమిలర్ ఇదే రకమైనటువంటి ఫేట్ ఎఫెట్ ఈ ఫేట్ ఫేట్ అంటే తలరాత సో ఇట్లాంటి అంటే రోమేష్ ఉన్నటువంటి సిచువేషన్ చే చాలామంది పిల్లలకు ఉందన్నమాట వాళ్ళు కూడా ఇట్లాంటి ఈ యొక్క బాధాకరమైన పరిస్థితులు ఏవైతున్నాయో వాళ్ళు గురవుతున్నారు ఎందుకు అంటే డ్యూ టు డొమెస్టిక్ వైలెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ ఇంట్లో ఉన్నటువంటి గృహ హింస డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ ఫాదర్ మదర్ని ఏడిపించడం లేకపోతే ఇద్దరు చనిపోతే వీళ్ళు అనాథలుగా ఉండడం ఇట్లాంటివి ఏవైతున్నాయి ఇవన్నీ కూడా మనకి ఒక కారణం అవుతుంది అండ్ ఎబ్జెక్ట్ పవర్టీ పవర్టీ మీన్స్ పేదరికము పవర్టీ మీన్స్ పేదరికము తీవ్రమైనటువంటి ఎబ్జెక్ట్ మీన్స్ తీవ్రమైనటువంటి అంటే ఎటువంటి ఆశ లేకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎబ్జెక్ట్ అంట వితౌట్ ఎనీ హోప్ అట్లాంటి పేదరికము ఏవైతున్నాయి ఈ రెండు కూడా ముఖ్య కారణాలు అవుతున్నాయి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేలు లేబర్గా తయారవటానికి అనమాట వన్ సచ్ఎ ఎగ్జాంపుల్ వాజ్ శాంతి అట్లాంటి వాళ్ళల్లోనే అంటే పేదరికానికి గురయ్యి ఎట్లాంటి పరిస్థితులు అనిపిస్తున్నటువంటి ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు మనకి ఆ పాప వచ్చేసరికి శాంతి అనే చెప్పేసి ఒక పాప ఏ నైన్ ఇయర్ ఓల్డ్ కిడ్ తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఈ పాప షీ వాజ్ టేకిన్ అవుట్ ఆఫ్ ద స్కూల్ షీ వాజ్ టేకిన్ అవుట్ ఆఫ్ ద స్కూల్ ఈ పాపని స్కూల్ నుంచి బయటికి తీసుకొచ్చేసారంట ఎవరు బై హర్ బై హర్ పేరెంట్స్ తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి పాపని స్కూల్ నుంచి బయటికి తీసుకొచ్చారంట అండ్ సెంటర్ టు హైదరాబాద్ అక్కడి నుంచి పాఠశాల నుంచి వీళ్ళు ఈ శాంతి వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనని హైదరాబాద్ పంపించారంట ఎందుకు అంటే టు వర్క్ ఇన్ ఏ మిడిల్ క్లాస్ హోమ్ ఒక మధ్యతరగతి కుటుంబంలో పనిచేయడానికి ఈ పాపను పంపించడం జరిగింది షీ సఫర్డ్ ఆల్ డే లాంగ్ సఫర్డ్ సఫర్డ్ మీన్స్ బాధపడటము డే లాంగ్ రోజంతా కూడా తను చేస్తూ బాధపడేదంట స్పెండింగ్ హర్ ఎనర్జీ ఆన్ కుకింగ్ మోపింగ్ క్లీనింగ్ అండ్ వాషింగ్ క్లాత్స్ ఈ యొక్క పనులు చేయడంలో ఏమేమి పనులు చేసేది తన యొక్క ఎనర్జీ తన శక్తి మొత్తాన్ని కూడా కుకింగ్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వంట చేయడానికి మోపింగ్ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచడము క్లీనింగ్ శుభ్రపరచడము అండ్ వాషింగ్ క్లాత్స్ వాళ్ళు వాళ్ళ యొక్క దుస్తులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి ఉతకడంలో ఈ యొక్క తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఈ పాప ఎవరైతే ఉందో తను తన యొక్క ఎనర్జీ మొత్తాన్ని కూడా ఉపయోగించుకునేది అంట తొమ్మిది సంవత్సరాలు అంటే చక్కగా పాఠశాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి వయసు కదా అది వాస్ టు కమ్ ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ద ఓనర్స్ లాక్డ్ హెరప్ ఇన్ ఎ టైనీ రూమ్ వన్ దే అవుట్ ఇంకా దారుణమైనటువంటి ఇక్కడ విషయం ఏంటంటే ఓనర్స్ ఆ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాక్డ్ హెరప్ ఇన్ ఎ టైనీ రూమ్ టైనీ మీన్స్ స్మాల్ ఒక చిన్న రూమ్లో వెన్ దే వెంట అవుట్ వాళ్ళు ఆఫీస్ మెన్ మీద కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు ఈ పాప ఇంట్లో నుంచి పారిపోతుందని చెప్పేసి ఒక చిన్న రూమ్లో పెట్టేసి తన్ని తాళం వేసేసేవాళ్ళంట ఇక్కడ గమనిస్తే స్టూడెంట్స్ ఈ పిక్చర్లో కనబడుతుంది మనకి ఆ తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఆ చిన్న పాప శాంతి ఎవరైతే ఉందో తను ఒక చిన్న రూమ్లో పెట్టి తాళం వేసేసారు తను ఎవరైనా సహాయం చేస్తారా అన్నట్టుగా ఆ పిక్చర్లో మనకి ఏరుస్తూ కనిపిస్తూ ఉందనమాట తనే శాంతి అనమాట షీ స్టేడ్ అలాంగ్ సారీ షీ స్టేడ్ ఎలోన్ ఎలోన్ మీన్స్ ఒంటరిగా వెయిటింగ్ ఫర్ ద డే టు పాస్ రోజంతా ఎలా గడుస్తుందా మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి తను అలా ఎదురు చూస్తూ ఉండేది షీ రీకాల్డ్ హర్ మెమరీస్ విత్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్ షీ రీకాల్డ్ రీకాల్డ్ మీన్స్ గుర్తు తెచ్చుకోవటము మెమరీస్ మెమరీస్ అంటే జ్ఞాపకాలు విత్ ఫ్రెండ్స్ అట్ స్కూల్ పాఠశాలలో తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆడుకున్నటువంటి రోజులన్నింటినీ కూడా తను అలా ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకొని అండ్ షీ వెప్ట్ వెప్ట్ మీన్స్ క్రయ్యింగ్ ఏడవటము అవి అలా పాపం తాను చాలా బాధపడుతూ ఉండేది యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద నైబర్స్ ఇన్ఫార్మ్ ద చైల్డ్ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ టీము యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ రిజల్ట్ మీన్స్ ఫలితము రిజల్ట్ మీన్స్ ఫలితము అవేర్నెస్ క్యాంపెయిన్ క్యాంపెయిన్ అంటే ఏదైనా ఒక విషయం గురించి నలుగురికి తెలిసేలాగా ప్రచారం చేయడానికి మనం క్యాంపెయిన్స్ అంటాము దాన్ని క్యాంపెయిన్ అంటాం చూడండి ఎలక్షన్స్ వస్తున్నాయంటే పొలిటికల్ లీడర్స్ చూడండి ఇంటింటికి ఇది తిరుగుతారు క్యాంపెయిన్ చేస్తూ ఉంటారనమాట అవేర్నెస్ అవేర్నెస్ అంటే ఆ విషయం గురించి వాళ్ళకి తెలిసేలాగా చేయడాన్ని అవేర్నెస్ అంటాము అవేర్నెస్ అంటే ఒక విషయం గురించి నలుగురికి తెలిసేలా చేయడాన్ని మనం అవేర్నెస్ అంటాం అనమాట సో ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ ఏది చైల్డ్ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ టీం అని చెప్పేసి ఒకటి ఉంటుందని చైల్డ్ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అనే ఒకటి ఉంటుందని వాళ్ళకి ఇలాంటి వాళ్ళ గురించి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు వీళ్ళని రెస్క్యూ చేస్తారని చాలా అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించడం వల్ల దాని ఫలితంగా షీ వాజ్ రెస్క్యూడ్ తను రక్షించబడింది ఈ యొక్క తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి శాంతి అనే పాప ఎవరైతే ఉందో తను రెస్క్యూ తను కాపాడబడింది అండ్ ఈజ్ నౌ ప్లేస్ ఇన్ ఏ గర్ల్స్ ట్రాన్సిట్ హోమ్ ఆ పాపం తీసుకెళ్ళి చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు ఉండేటటువంటి ఒక టెంపరీ టెంపరీ తాత్కాలికంగా నివాసం ఉండేటటువంటి గర్ల్స్ ట్రాన్సిట్ హోమ్ ఏదైతే ఉందో దానిలో తీసుకెళ్లి శాంతిని అక్కడ ఉంచడం జరిగిందనమాట హూ నోస్ ఇంకా ఎవరికి తెలుసు హౌ మెనీ సచ్ అన్ రీచ్డ్ ఆర్ వెయిటింగ్ టు బి రెస్క్యూడ్ ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతోమంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారో ఎవరికి తెలుసు అది కరెక్టే కదా ఇప్పుడు శాంతి ఎవరైతే ఉందో తన యొక్క పరిస్థితిని గమనించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇన్ఫార్మ్ చేశారు సో కాబట్టి ఈ చైల్డ్ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఏదైతే ఉందో వాళ్ళు శాంతిని రక్షించడం జరిగిందనమాట ఎలాంటి శాంతి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమందో సహాయం కోసం ఎదురు చూస్తున్నారో ఎవరికి తెలుసు అని చెప్పేసి అంటున్నాడు అది నిజమే కదా ఇలాంటి వాళ్ళు బయటికి తెలియకుండా ఇంకా ఇలాంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారో మాకు తెలియదు కదా చైల్డ్ రైట్స్ అండ్ యూ సిఆర్వై క్రై ఈజ్ ఆర్గనైజేషన్ దట్ దట్ బిలీవ్స్ చిల్డ్రన్ ఆర్ సిఆర్వై అనేది ఒక సంస్థ అనమాట చైల్డ్ రైట్స్ అంటే బాలల హక్కులు ఏవైతే ఉన్నాయో ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఇది ఒక సంస్థ అంట క్రై అనేది ఏదైతే ఉందో ఒక సంస్థ దట్ బిలీవ్స్ వీళ్ళు నమ్ముతారు ఏమని దట్ చిల్డ్రన్ ఆర్ సిటిజన్స్ ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిగతా సిటిజన్స్ మిగతా వాళ్ళలాగే పౌరులే అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ మిగతా పౌరులకి ఎలా అయితే పౌరు హక్కులు ఉన్నాయో వీళ్ళకు కూడా వాళ్ళ యొక్క బాల హక్కులు అంటే బాలలకు ఉండేటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో బాలల హక్కులు వీళ్ళకి ఉన్నాయి ఎట్ క్రై ఈ యొక్క సిఆర్వై ఈ క్రై అనే సంస్థ వద్ద దే డు నాట్ బిలీవ్ ఇన్ చారిటీ చారిటీ మీన్స్ డొనేషన్ అనమాట దానం చేయటము ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీళ్ళు నమ్మరు నార్ డూ దే రన్ స్కూల్స్ ఆర్ ఆర్ఫనేజెస్ వీళ్ళు కొన్ని పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని నడుపుతారంటే అవి నడపరు లేదా ఆర్పనైజెస్ ఆర్పనైజ్ అంటే అనాథాశ్రమాలు అనమాట అనాథాశ్రమాలు ఏవైతున్నాయో అవి నడపరు వీళ్ళు అట్ ద సేమ్ టైమ్ దే డిడ్ నాట్ రన్ స్కూల్స్ ఆల్సో వీళ్ళు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నడపరు అనమాట ఇనిస్టెడ్ బదులుగా దే దే పార్ట్నర్ సమ్ బేసిక్ లెవెల్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ చిల్డ్రన్ వీళ్ళు ఏం చేస్తారంటే బేసిక్ లెవెల్ ఆర్గనైజేషన్ బేసిక్ అంటే ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి ఎస్పెషల్లీ దోజ్ ఆర్ వర్కింగ్ ఫర్ చిల్డ్రన్ ఏవైతే పిల్లల కోసం పనిచేస్తూ ఉంటాయో అలాంటి సంస్థలతో కలిసి వీళ్ళు పనిచేస్తూ ఉంటారనమాట దేర్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీస్ అట్లాగే వాళ్ళ యొక్క పేరెంట్స్ పిల్లల యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటాయి అట్లాగే కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే ఆ లొక్వాలిటీ అనమాట ఆ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటారు అంటే ఈ క్రై అనే సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు పాఠశాలల్ని స్థాపించరు నడపరు అట్ ద సేమ్ టైం అనాథాశ్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్థాపించరు నడపరు కానీ ఈ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తాయి వాళ్ళ పేరెంట్స్తో పాటు కలిపి పనిచేస్తూ ఉంటాయి వాళ్ళని ఎంకరేజ్ చేసే కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కలిపి పనిచేస్తూ ఉంటాయి అనమాట సిఆర్వైస్ రోల్ ఈజ్ దట్ ఆఫ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద చైల్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ పీపుల్ వర్కింగ్ ఫర్ మార్జినలైజ్డ్ చిల్డ్రన్ ఈ యొక్క సిఆర్వై యొక్క పాత్ర ఏంటి అంటే ఇది ఒక బ్రిడ్జ్ ఒక వంతున్ లాంటిదంట సిఆర్వై వంతెన మనం దేనికి ఉపయోగిస్తాం ఇటువైపు నుంచి అటు వెళ్ళటానికి లేదా నదులు కానీ చెరువులు కానీ వీటిని దాటటానికి కదా మనం వంతులను ఉపయోగించేది సో ఈ యొక్క ఈ సిఆర్వై అనేది ఏదైతే ఉందో ఇది కూడా అంట ఒక వంతులా పనిచేస్తుందంట ఇది కూడా ఒక వంతుల లాగా ఎవరెవరి మధ్య అంటే చైల్డ్ డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్స్ పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడే సంస్థలు ఎవరైతే ఉన్నాయో వాటికి అండ్ పీపుల్ వర్కింగ్ ఫర్ మార్జినేజర్ చిల్డ్రన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పిల్లల్ని మేడ్ పవర్లెస్ అంటే మనకి మా మార్జినలైజర్డ్ మీన్స్ శక్తిహీనంగా చేసి పిల్లల చేత ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళిద్దరి మధ్య ఉండి ఒక అనుసంధానకర్తగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట ఈ సిఆర్ఐ సంస్థ ఏదైతే ఉన్నది దే గ్యాదర్ ద సపోర్ట్ అట్లాగే వీళ్ళని రక్షించడానికి వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి అందరి యొక్క సపోర్ట్ ఏదైతుందో సపోర్ట్ కూడా గ్యాదర్ చేస్తాయి మనీ అలాగే మనీ డబ్బు వసూలు చేస్తాయి అంటే చారిటీ పరంగా డొనేషన్స్ ఏవైతున్నాయో అవి కలెక్ట్ చేస్తాయి అండ్ టైమ్ ఆఫ్ ద ఇండియన్స్ అరౌండ్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ గ్యాదర్ చేస్తాయి మనీ గ్యాదర్ చేస్తాయి ద వరల్డ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫీల్డ్ వర్కర్స్ అక్రాస్ ఇండియా హూ స్ట్రగుల్ టు ఎన్ రిచ్ ద లైఫ్స్ ఆఫ్ చిల్డ్రన్ ప్రపంచం మొత్తము మీద కూడా ఉన్నటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ హూ స్ట్రగుల్ ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళ యొక్క ఎన్రిచ్ ఎన్ రిచ్ మీన్స్ సంక్షేమం వెల్ఫేర్ అనమాట వీళ్ళ యొక్క లైఫ్స్ ఆఫ్ చిల్డ్రన్ లైవ్స్ జీవితాలు ఈ ఇలాంటి పిల్లల జీవితాలు ఏవైతున్నాయో వాళ్ళు కాపాడటానికి ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ఇండియన్స్ యొక్క సపోర్ట్ గ్యాదర్ చేస్తాయి వాళ్ళ దగ్గర నుంచి చారిటీ పరంగా మనీ కలెక్ట్ చేస్తాయి ఇవన్నిటిని ఉపయోగించుకొని ఈ చైల్డ్ డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతున్నాయి వీటితో పాటు పీపుల్ ప్రజలు అట్లాగే పేరెంట్స్ వీళ్ళందరితో కలిసి పనిచేసే సంస్థలే సిఆర్వై క్రై అనే సంస్థ అనమాట సిఆర్వై హ్యాస్ ఫ్రీడ్ మోర్ దాన్ వన్ ల్యాక్ చిల్డ్రన్ ఫ్రమ్ హంగర్ ఈ సంస్థ ఇప్పటి వరకు ఈ క్రై అనే సంస్థ ఫ్రీడ్ స్వేచ్ఛ కల్పించిందంట మోర్ దాన్ వన్ ల్యాక్ చిల్డ్రన్ ఫ్రమ్ హంగర్ ఒక లక్షకు పైగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ముఖ్యంగా ఫేసింగ్ సారీ దే ఆర్ ఫేసింగ్ హంగ్రీ ఆకలి బాధలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి ఆకలితో బాధపడుతున్నటువంటి ఒక లక్ష మంది పిల్లల్ని విముక్తి కల్పించిందంట ఈ యొక్క సిఆర్వై ఎక్స్ప్లాటేషన్ అండ్ ఇలిటరసీ ఇలిటరసీ మీన్స్ నిరక్షరాస్యత ఇలిటరసీ మీన్స్ నిరక్షరాస్యత లిటరసీ అండ్ ఎలిట్రసీ బోతర్ ఆపోజిట్ వర్డ్స్ అనమాట ఎక్సప్ ఎక్స్ప్లొటేషన్ ఎక్స్ప్లొటేషన్ మీన్స్ ఎవరైతే ఈ పిల్లల్ని స్వార్థంతో తమ పనుల కోసం ఉపయోగించుకుంటారో అలాంటి లక్షణాన్ని మనం ఎక్స్ప్లొటేషన్ అని చెప్పేసి అంటాము అండ్ ఇలిటరసీ ఇన్ మోర్ దాన్ థర్టీన్ థౌజండ్ విలేజెస్ అండ్ స్లమ్స్ స్లమ్స్ అంటే మురికి ఓడలు ఊరి చివరినటువంటి ఆ మురికి ఓడలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి ఎక్కడైతే పడేస్తూ ఉంటారో వాటిలో మనం మురికివాడలు స్లమ్స్ అని చెప్పేసి అంటాం అనమాట సో అలాంటి మురికివాడల్లోనూ గ్రామాల్లోనూ కనీసం పదమూడు వేలకు పైగా గ్రామాల్లోనూ మురికివాడలో ఉన్నటువంటి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆకలి బాధల నుంచి ఈ క్రై అనే సంస్థ బయటపడేసింది ద ఆర్గనైజేషన్ యాజ్ సక్సెస్ఫుల్లీ ప్రివెంటెడ్ చైల్డ్ లేబర్ ప్రివెంట్ ప్రివెన్షన్ మీన్స్ నిరోధించడము ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో విజయవంతంగా చైల్డ్ లేబర్ ఇన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ విలేజెస్ ఆరు వందల నలభై ఎనిమిది గ్రామాల్లో ఉన్నటువంటి బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ పనుల నుంచి బయటపడేశారండి వీళ్ళు అండ్ అక్రాస్ ద నేషన్ అండ్ లిబరేటెడ్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ విలేజెస్ ఫ్రమ్ చైల్డ్ మ్యారేజెస్ అట్లాగే దేశం మొత్తం మీద కూడా పదకొండు వందల యాభై రెండు గ్రామాల్లో ఎవరైతే బాల్య వివాహాలు చైల్డ్ మ్యారేజెస్ మీన్స్ బాల్య వివాహాలు అనమాట అంటే రాజ్యాంగం నిర్ణయించినటువంటి వయసు కాకుండా ఇంకా తక్కువ వయసులో మ్యారేజ్ చేసుకుంటే దాన్ని మనం చైల్డ్ మ్యారేజెస్ అంటాము బాల్య వివాహము అని చెప్పేసి అంటాము అట్లాంటి పదకొండు వందల యాభై రెండు విలేజెస్ని ఈ యొక్క బాల్య వివాహాల నుంచి బయటపడేసి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి లిబర్టీ లిబర్టీ మీన్స్ స్వేచ్ఛ స్వేచ్ఛని ఈ సంస్థ ప్రసాదించడం జరిగింది ఇట్ ఆల్సో హ్యాస్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ ఇట్స్ అకౌంట్ వూ హ్యావ్ నౌ జాయింట్ ఇన్ స్కూల్స్ అంటే పాఠశాలకు వెళ్లకుండా పాఠశాల బయట ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో దగ్గర దగ్గరగా ఇరవై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది పిల్లలు ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్ వీళ్ళందరూ కూడా పాఠశాల బయట ఏదో ఒక పనుల్లో ఉన్నటువంటి ఇంతమందిని కూడా ఇరవై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళు నవ్ జాయిన్ ఇన్ స్కూల్స్ వీళ్ళందరూ తీసుకెళ్ళి పాఠశాలలో జాయిన్ చేయడం జరిగిందనమాట ది చిల్డ్రన్ ఆర్ ఇంటూ దేర్ చైల్డ్హుడ్ విత్ ఆల్ యూ ఆపర్చునిటీస్ ఆఫ్ లైఫ్ ది చిల్డ్రన్ ఈ ఈ పిల్లలు ఎవరైతే మనం ఇప్పుడు గురించి చెప్పుకున్న వీళ్ళందరూ కూడా ఆర్ ఇంటూ దేర్ చైల్డ్హుడ్ వారందరూ కూడా బాల్యంలో ఇప్పుడు మిగతా పిల్లలు ఎవరైతే బాల్యంలో బాల్యుల వాళ్ళు ఏ ఏ ఫెసిలిటీస్ అయితే ఏ కంఫర్ట్స్ అయితే అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా విత్ ఆల్ ద డ్యూ ఆపర్చునిటీస్ ఆఫ్ లైఫ్ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు అనమాట వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళలాగానే వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ పొందుతున్నారు అంటే దానికి కారణం ఈ క్రై అనే సంస్థ అనమాట ఇక్కడ మన కింద సేవ్ అవర్ సోల్ సాస్ ఎస్వైఎస్ అని చెప్పేసి ఒక సంస్థ గురించి ఇస్తున్నారు దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఎస్వైఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ నాన్ గవర్నమెంటల్ సోషల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దట్ ప్రొవైడ్స్ ఫ్యామిలీ బేస్డ్ కేర్ ఫర్ చిల్డ్రన్ ఇండియా ఈ యొక్క సాస్ అనే సంస్థ ఎస్వైఎస్ అనేది ఏదైతే ఉంది ఇది చిల్డ్రన్స్ విలేజ్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అంటే స్వయం ప్రతిపత్తితో నడిచేటువంటి సంస్థ నాన్ గవర్నమెంటల్ అంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదనమాట సోషల్ డెవలప్మెంట్ సామాజిక అభివృద్ధి ఆర్గనైజేషన్ దట్ ప్రొవైడ్స్ ఫ్యామిలీ బేస్డ్ కేర్ ఫర్ చిల్డ్రన్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్యామిలీ బేస్డ్ కేర్ కుటుంబ తరహాలో అంటే కుటుంబంలో ఫ్యామిలీ కనుక ఉంటే వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా జాగ్రత్తతో చూసుకుంటారో అట్లాంటి జాగ్రత్తగా చూసుకునేటువంటి సంస్థ ఈ సాస్ అనమాట ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇట్ అడ్వకేట్స్ ద కన్సర్న్స్ రైట్స్ అండ్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇది ఈ సంస్థ ఏం చేస్తుందంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రైట్స్ హక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ మీద జాలి దయ చూపి చూపిస్తూ ఇట్లన్నిటి గురించి అందరికీ తెలియచేస్తూ ఉంటుంది మోర్ దెన్ సిక్స్ థౌజండ్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ లివ్ ఇన్ థర్టీ త్రీ సాస్ చిల్డ్రన్స్ విలేజెస్ అండ్ ట్వంటీ సెవెన్ సాస్ యూత్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా మోర్ దాన్ సిక్స్ థౌజండ్ చిల్డ్రన్ ఇండియా మొత్తం మీద కూడా ఆరో ఆరు వేల మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆరు వేల కంటే ఎక్కువ మంది పిల్లలు అంట యంగ్ పీపుల్ లివ్ ఇన్ థర్టీ త్రీ సాస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఈ యొక్క సాస్కి సంబంధించిన విలేజెస్ ఏవైతే ఉన్నాయ్ ముప్పై మూడు ప్రాంతాల్లో ఉన్న ముప్పై మూడు సాస్ చిల్డ్రన్స్ విలేజెస్ అండ్ ట్వంటీ సెవెన్ సాస్ యూత్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా యూత్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ మీన్స్ సౌకర్యాలు అనమాట ఇండియాలో ఇరవై ఏడు సాస్ యూత్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా ఈ మనం చెప్పుకున్నటువంటి ముప్పై మూడేమో చిల్డ్రన్స్ విలేజెస్ అట్లాగే ఇరవై ఏడు సాస్ యూత్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా అని ఇరవై ఏడు చోట్ల ఏర్పాటు చేసి వీళ్ళు మోర్ దాన్ సిక్స్ థౌజండ్ చిల్డ్రన్ ఆరు వేలు అంతకన్నా ఎక్కువ మంది పిల్లలకి ఈరోజు వీళ్ళు ఈ సౌకర్యాలని కల్పిస్తూ ఉన్నారు అట్ సాస్ చిల్డ్రన్స్ విలేజ్ విలేజెస్ ఈ యొక్క సా చిల్డ్రన్ విలేజెస్లో అంటే ఈ గ్రామాల్లో ఏం చేస్తారంటే ద ఆర్గనైజర్స్ బిలీవ్ దట్ ఆర్గనైజర్స్ అంటే వ్యవస్థాపకులు అనమాట ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిలీవ్ నమ్ముతారు ఏమని దట్ ఎవ్రీ చైల్డ్ ప్రతి పిల్లవాడు కూడా ప్రతి పిల్లవాడు కూడా షుడ్ గ్రో అప్ ఇన్ ఏ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ మీన్స్ పర్యావరణము స్ట్రాంగ్ బలమైనటువంటి ఫ్యామిలీ కుటుంబము ఒక మంచి బలమైనటువంటి కుటుంబ నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో పిల్లలందరూ కూడా ప్రతి పిల్లవాడు పెరగాలి అని చెప్పేసి వీళ్ళు నమ్ముతారు అండ్ సో దేర్ వర్క్ హెల్ప్స్ ఫ్యామిలీస్ టు క్రియేట్ ఏ లవింగ్ కేరింగ్ హోమ్ అట్లాగే వీళ్ళు చేసేటటువంటి యొక్క వర్క్ ఈ యొక్క పని ఏదైతే ఉందో అది హెల్ప్స్ సహాయం చేస్తుంది ఫ్యామిలీస్ కుటుంబాలకి టు క్రియేట్ సృష్టించడానికి లవింగ్ అంటే ప్రేమతో కూడినటువంటి కేరింగ్ హోమ్ ఒక ప్రేమతో కూడినటువంటి జాగ్రత్తగా చూసుకునేటువంటి ఒక ఇల్లు ఏదైతే ఉందో అది నెలకలుపుకోవడానికి వీళ్ళకి హెల్ప్ సహాయం చేస్తూ ఉంటుంది దేర్ వర్క్ ఫోకసెస్ ఆన్ స్ట్రెంగ్తనింగ్ ఫ్యామిలీస్ వీళ్ళ యొక్క వర్క్ ఏదైతే ఉందో అంటే వీళ్ళు చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయి వీళ్ళు స్ట్రెంగ్తనింగ్ ఫ్యామిలీస్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి బలపరచడానికి వీళ్ళు ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు హెల్పింగ్ దమ్ టు స్టే టుగెదర్ డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్ అట్లాగే ఈ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారన్నమాట ఎప్పుడు డ్యూరింగ్ ద డిఫికల్ట్ టైమ్స్ వీళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు అండ్ ప్రొవైడ్ ద బెస్ట్ కేర్ పాసిబుల్ టు ద చిల్డ్రన్ ప్రొవైడ్ కల్పించడము బెస్ట్ కేర్ మంచి జాగ్రత్త పాసిబుల్ టు దేర్ చిల్డ్రన్ అంటే ఈ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఎంత బెస్ట్ కేర్ ఇవ్వగలరో అంత కేర్ ఇవ్వడానికి ఈ యొక్క సంస్థలు ఆ ఫ్యామిలీస్కి సహాయం చేస్తూ ఉంటాయి ద నీడ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ కెన్ బి వ్యారీడ్ వ్యారీడ్ మీన్స్ డిఫరెంట్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి నీడ్స్ అవసరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రకమైన అవసరాలు ఉంటాయి సాస్ చిల్డ్రన్స్ విలేజ్ ఎక్స్పర్ట్స్ వర్క్ విత్ ఫ్యామిలీస్ టు హెల్ప్ దెమ్ డెవలప్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ స్కిల్స్ ఈ యొక్క సాస్ చిల్డ్రన్ విలేజెస్ ఎక్స్పర్ట్స్ నిపుణులు ఎక్స్పర్ట్స్ అంటే నిపుణుడు అనమాట వీళ్ళు ఎవరైతే ఉన్నారో దీనిలో పనిచేసే వాళ్ళు ఈ ఎక్స్పర్ట్స్ వర్క్ విత్ ఫ్యామిలీస్ ఈ యొక్క కుటుంబాలతో పాటు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు టు హెల్ప్ దెమ్ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు డెవలప్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ స్కిల్స్ డెవలప్ అభివృద్ధి చే చేసుకోవడానికి ఏ విషయంలో వైడ్ రేంజ్ ఆఫ్ స్కిల్స్ పెద్ద మొత్తంలో ఉన్నటువంటి స్కిల్స్ వాళ్ళ యొక్క నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోవడంలో ఈ విలేజ్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ సాస్ చిల్డ్రన్ విలేజ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు ఫ్రమ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ బడ్జెట్ ప్లానింగ్ అట్లాగే అంటే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది ఆ వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ఇంటికి సంబంధించిన ఖర్చుల్ని ఆ యొక్క బడ్జెట్ ఉందో దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే వచ్చిన ఆదాయం ఆదాయం ఎంత ఎంత నెల నెలవారీ ఎక్స్పెండిచర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనే విషయాల్లో ఈ యొక్క సాస్ విలేజ్ ఎక్స్పర్ట్స్ సహాయం చేస్తూ ఉంటారంట హౌ టు గెట్ ఏ జాబ్ అట్లాగే చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఎలా సంపాదించాలి అండ్ ఎర్నింగ్ అండ్ ఎర్నింగ్ ఏ లివింగ్ సంపా అంటే జీవించడానికి ఎలా సంపాదించాలనే విషయాలు కూడా వీళ్ళు వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటారంట టు బాండింగ్ విత్ ఏ చైల్డ్ ఆర్ యంగ్ పర్సన్ అండ్ లెర్నింగ్ టు క్రియేట్ ఏ స్టేబుల్ ఫ్యామిలీ లైఫ్ అట్ హోమ్ అట్లాగే చిన్నపిల్లవారి దగ్గర నుంచి పెద్ద అయినటువంటి కుర్రవాళ్ళ వరకు లెర్నింగ్ నేర్చుకోవడము క్రియేట్ సృష్టించడము స్టేబుల్ ఒక నిలకడగా ఉన్నటువంటి ఫ్యామిలీ అంటే ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ఏదైతే ఉందో నిలకడైనటువంటి ఫ్యామిలీ లైఫ్ అంటే ఎటువంటి డిఫికల్టీస్ కష్టాలు నష్టాలు లేకుండా ఒక స్టేబుల్ ఫ్యామిలీ లైఫ్ ఏదైతే ఉందో అది ఇంటిలో సృష్టించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా వీళ్ళు చిన్నపిల్లవారి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సాస్ చిల్డ్రన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళకి అందిస్తూ ఉంటారనమాట సమ్టైమ్స్ సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో హవెవర్ ఏది ఏమైనప్పటికీ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఏ చైల్డ్ టు స్టే ఇన్ ద ఫ్యామిలీ కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క కుటుంబంతో పాటు ఉండటము స్టే చేయడము అంటే వాళ్ళతో పాటు కలిసి ఉండటం కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కుదరకపోవచ్చు ఇన్ దీస్ కేసెస్ ఇలాంటి సందర్భాల్లో అంటే ఇట్లాంటి విషయాల్లో ఎవరైతే పిల్లలకి వాళ్ళ కుటుంబంతో పాటు కలిసి ఉండడం కుదరదో అలాంటి వాళ్ళ విషయంలోనంట ద ఆర్గనైజేషన్ వర్క్స్ టు ఫైండ్ టైలర్ మేడ్ సొల్యూషన్స్ దట్ రెస్పాండ్ టు ఈచ్ సిచ్యువేషన్ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రతి సిచ్యువేషన్లో అంటే ప్రతి పరిస్థితిలో కూడా ఈ యొక్క సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైలర్ మేడ్ సొల్యూషన్స్ చేస్తూ ఉంటారు సొల్యూషన్ అంటే పరిష్కారము సొల్యూషన్ అంటే పరిష్కారము టైలర్ టైలర్ మేడ్ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు చూడండి స్టూడెంట్స్ మన యొక్క మనం వేసుకునే షర్ట్ ఏదైతే ఉందో అది చిరిగిపోయింది అనుకోండి ఏం చేస్తాం వెంటనే టైలర్ దగ్గరికి వెళ్తాం అతను ఏం చేస్తాడు కొంచెం స్టిచ్ చేసి ఆల్టర్నేటివ్ మనం వేసుకోవడానికి అరేంజ్ చేసి ఇస్తాడనమాట అంటే అప్పటికి తాత్కాలికంగా మనం వాడుకోవడానికి యూజ్ అయ్యేలాగా టైలర్ చేస్తారనమాట దాన్ని మనం టైలర్ మేడ్ సొల్యూషన్స్ అంటాం అంటే తాత్కాలికంగా పని మనకి ఉపయోగపడేలా చేయడమే టైలర్మేడ్ సొల్యూషన్స్ సో వీళ్ళు కూడా పిల్లలు ఎవరైతే వాళ్ళ కుటుంబంతో పాటు ఉండటం కుదరదో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అదే విధంగా వీళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు కీపింగ్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఈచ్ చైల్డ్ ఆర్ యాంగ్ పర్సన్ ఇన్ మైండ్ వాళ్ళు రెస్పాండ్ అయ్యేటప్పుడు ప్రతి పిల్లవాడు లేదా ప్రతి కుర్రవాడికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేవి వీళ్ళు మనసులో పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు Sauce Children's Villages is the only organization of global impact that provides direct care to children who can no longer stay with their families. ఈ యొక్క సంస్థ ఏదైతే ఉంది ఇది గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంపాక్ట్ ప్రభావం దట్ ప్రొవైడ్స్ కల్పిస్తుంది కేర్ టు చిల్డ్రన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగినటువంటి జాగ్రత్త హూ క్యాన్ నో లాంగర్ స్టే విత్ దేర్ ఫ్యామిలీస్ ఎవరైతే అంటే ఇటువంటి పిల్లలు ఎవరైతే వాళ్ళ యొక్క ఫ్యామిలీతో పాటు కుటుంబంతో పాటు ఉండటానికి అవకాశం లేదు అలాంటి పిల్లలందరికీ కూడా ఈ యొక్క సాస్ చిల్డ్రన్ విలేజెస్ డైరెక్ట్ ప్రత్యక్షమైనటువంటి జాగ్రత్త తీసుకుంటూ ఉంటుందన్నమాట ఫైనల్లీ చివరిగా త్రూ ద అడ్వకసీ ఎస్వైఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఎయిమ్ టు ఇంప్రూవ్ వీళ్ళ యొక్క ఎయిమ్ వీళ్ళ యొక్క లక్ష్యం ఏమిటంటే టు ఇంప్రూవ్ మెరుగుపరచడము ద ఓవరాల్ ఫ్రేమ్ వర్క్ కండిషన్స్ ఫర్ చిల్డ్రన్ హూజ్ పేరెంట్స్ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఎవరో అయితే అంటే ఏ పిల్లల యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల పట్ల కేర్ తీసుకోలేకపోతున్నారో వాళ్ళ పట్ల ఓవరాల్ ఫ్రేమ్ వర్క్ కండిషన్ ఫర్ ద చిల్డ్రన్ హూజ్ పేరెంట్స్ కెనాట్ టేక్ కేర్ దెమ్ పిల్లల్ని కేర్గా అంటే జాగ్రత్తగా చూసుకెళ్ళడానికి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల వాళ్ళ యొక్క పరిస్థితిని ఇంప్రూవ్ చేయడానికి ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది ఆర్ హూ ఆర్ ఎట్ ద రిస్క్ ఆఫ్ లాస్ ద కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ అట్లాగే రిస్క్ రిస్క్ మీన్స్ డేంజర్ ప్రమాదము అనమాట లాసింగ్ ద కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ కేర్ జా జాగ్రత్త దేర్ ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి డేంజర్లో ఉన్నప్పుడు ఇట్లాంటి యొక్క ఈ రిస్క్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళ పరిస్థితిని మెరుగుపరచడానికి సంస్థ కృషి చేస్తూ ఉంటుంది సక్సెస్ఫుల్ అడ్వకసీ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ప్రాక్టీషనర్ సక్సెస్ఫుల్ విజయవంతమైనటువంటి అడ్వకసీని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అంటే సంప్రదింపులు జరపడం ద్వారా దేర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ యొక్క అనుభవాలు ఏవైతేనేవి యాజ్ ఎ ప్రాక్టీషనర్ ప్రాక్టీషనర్ అంటే అంటే సాధన చేయటం అనమాట హ్యాబిట్స్ అలవాటుగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాధన చేయడం ప్రాక్టీషనర్ బ్రింగ్ అబౌట్ చేంజెస్ తీసుకురావటము చేంజెస్ మార్పులు ఇన్ పాలసీస్ పాలసీ మీన్స్ విధానము విధానాలు అంటే కొత్త కొత్త విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు తీసుకురావటము అండ్ ప్రాక్టీసెస్ దట్ వీ కెన్ చిల్డ్రన్స్ రైట్స్ ఈ యొక్క బలహీనంగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రైట్స్ వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి సాధన చేయటము లీడ్ టు ఏ సస్టైనబుల్ చేంజెస్ సస్టైనబుల్ నిలకడగా ఉన్నటువంటి చేంజెస్ మార్పులు టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ ఫర్ ద చిల్డ్రన్ ఈ పిల్లల యొక్క పరిస్థితి ఏదైతే ఉందో వాటిని మెరుగుపరచడము అండ్ ఫ్యామిలీస్ కుటుంబాలు ఎలాంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎవ్రీవేర్ అంటే ఇండియాలో ఎక్కడ ఎక్కడైనా ఉన్నటువంటి ఇలాంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలని ఆ కుటుంబాలలో ఉన్నటువంటి చిల్డ్రన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితులు ఉన్నాయో వాటిలో మార్పులు తీసుకురావడము ఆ మార్పులు తీసుకురావడానికి కావాల్సినటువంటి విధానాలు పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి వాటిలో మార్పులు చేసి వీళ్ళందరికీ ఉపయోగకరమైనటువంటి కొత్త కొత్త విధానాలు ఆలోచనలు చేయడమే ఎస్ఓ ఈ ఎస్వైఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మెయిన్ ఎయిమ్గా ముందు కొనసాగుతూ ఉన్నాయన్నమాట సో ఇప్పటి వరకు ఈ ఎస్వైఎస్ సంస్థ ఎంతమందిని చెల్లని రెస్క్యూ చేస్తుందో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం సో స్టూడెంట్స్ ఇది మనకి ఈ యొక్క రీచింగ్ ద అన్ రీచ్డ్ లెసన్లో ఉన్నటువంటి మీనింగు మనం ఇంకొక మంచి లెసన్లో మళ్ళీ ఇంకోసారి మనం ఇంకోసారి కనుక్కుందాం స్టూడెంట్స్ కొత్తగా ఎవరైతే ఎవరైనా కనుక ఈరోజు వీడియో కనుక చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రాబోయే రోజులు కొత్తగా పెట్టే గ్రామర్ కానీ మిగతా ఐటమ్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీన్ని ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో దాన్ని షేర్ చేయండి మీరు షేర్ చేస్తే ఇంక ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా స్టూడెంట్స్ ఓకే టేక్ కేర్ బాయ్